హాయ్ వ్యూయర్స్ ధీరజ్ క్రియేషన్స్ ఛానల్ ని ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు మీకోసం మరెన్నో మూవీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టోరీస్ అందించబోతున్నాం సినిమా మన లైఫ్ లో ఇప్పుడు మీకోసం మూవీ మంత్ర సెగ్మెంట్లో మూవీ అప్డేట్స్ జ్ఞాపకాలు హెల్దీ గాసిప్స్ కూడా అందించబోతున్నాం తెలుగు సినిమా నలుపు తెలుపుల నుండి రంగుల వైపు మంచి కథ నుండి మాస్ మసాలా ఊపు వైపు అడుగులేస్తున్న రోజులవి మరోవైపు ఎమర్జెన్సీ తర్వాత రోజులవడంతో నవ్య చిత్రాల ధోరణికి నాంది పలికింది నవయుగ ఫిల్మ్స్ వారి ఒక ఊరి కథ ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైంది మరాఠీలో తనే రూపొందించిన కొండూర చిత్రాన్ని తెలుగులో అనుగ్రహం పేరుతో అందించారు ప్రముఖ దర్శకులు శ్యామ్ బెనగల్ ఇదే కాలంలో దాసరి తిరంగాచార్య రచించిన చిల్లర దేవుళ్ళు నవల ఆధారంగా అదే పేరుతో చిత్రం రూపొందింది తెలంగాణ భాషతో స్థానికతను ప్రతిబింబించేలా రూపొందిన తొలి చిత్రం అయితే ఇవేవీ కమర్షియల్గా సక్సెస్ కాలేదు అప్పుడు జరిగింది ఓ గొప్ప ప్రయత్నం కిషన్ చందర్ నవలిక జబ్ ఖేత్ జాగే ఆధారంగా మా భూమి చిత్ర రూపకల్పన కోల్కతా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడైన బెంగాలీయుడు రంగస్థల కళాకారుడు అయిన గౌతమ్ ఘోష్ ఫోటోగ్రాఫర్ కూడా ఆయనకు తెలుగు వాతావరణంలో మా భూమి అనే చిత్రాన్ని రూపొందించాలనే ఆలోచన కలగడమే విచిత్రం ఇదే దర్శకుడుగా ఆయనకు తొలి చిత్రం మూడేళ్లు నిర్మాణంలో ఉన్న మా భూమిని పూర్తి చేసేటప్పటికీ స్వతహగా మార్కిస్టు భావాలు గల గౌతమ్ ఘోష్ వయసు కేవలం ఇరవై తొమ్మిదేళ్లే జననాట్య మండలి స్థాపకుల్లో ఒకరైన బి నరసింహరావు ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు ఇక ప్రముఖ రచయిత దర్శకుడు త్రిపురనేని గోపిచంద్ తనయుడైన సాయిచంద్ మా భూమి చిత్రంలో అనుకోకుండా పోషించిన రామయ్య పాత్ర ఆయనకు ఎంత పేరు తెచ్చిపెట్టిందంటే మా భూమి విడుదలై నేటికి నలభై సంవత్సరాలు గడచిన మా భూమి వాళ్ళు ఉన్నారు నిర్మాణంలోనూ విడుదలకు ముందు అష్టకష్టాలను ఎదుర్కొన్న మా భూమి విడుదలయ్యాక చరిత్ర సృష్టించింది అర్థవంతమైన ఔచిత్యం గల పాత్రలకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చే సాయిచంద్ ఇటీవల ఫిదా సైరా నరసింహారెడ్డి సినిమాలతో మళ్లీ మన ముందుకొచ్చారు అయితే మన శాస్త్రీయ సంగీతాన్ని కాపుగాసిన శంకరాభరణం చిత్రం విడుదలైన సరిగ్గా యాభై రోజులకు పూర్తి భిన్నమైన మా భూమి విడుదలైంది రెండు అఖండ విజయం సాధించాయి మళ్ళీ మళ్ళీ మా భూమి లాంటి ప్రయత్నాలు జరగాలని అవి విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ధీరజ్ క్రియేషన్స్ చూసి లైక్ చేయండి బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి